ఇక్కడ వీళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నది కూడా దాదాపుగా 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీళ్ళంతా సంసిద్ధంగా రెడీగా ఇక్కడే ఉన్నారు అదే మాదిరిగా దాదాపుగా మరో 18 సంస్థలు అదే మాదిరిగా ఈ రోజే ఇక్కడే ఇంకొక సంస్థ ఎలక్ట్రానిక్స్ రంగంలో VVDN అనే సంస్థ కూడా రెడీగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం సంసిద్ధత వ్యక్తపరుస్తూ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఒక్క సంస్థే 365 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది 5400 ఉద్యోగాలు ఈ ఒక్క సంస్థ ద్వారానే రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మరో 6 నెలల నుంచి 9 నెలల లోపల ఇవన్నీ కూడా పూర్తిగా రియలైజ్ అయ్యే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉంది అనౌన్స్మెంట్ కు సిద్ధంగా మరో 2 కంపెనీస్ కూడా ఆసక్తి చూపుతా ఉన్నాయి బ్లాక్ పేపర్ అని ఒక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కంపెనీ హార్మోనీ సిటీ అని చెప్పి రెండో కంపెనీ వీళ్ళు కూడా అనౌన్స్మెంట్ కు రెడీగా కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ రంగంలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారు ఇక్కడ రకరకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తయారవుతా ఉన్నాయి టెలివిజన్స్ ల్యాప్టాప్స్ IoT డివైసెస్ ఇంకా టాబ్లెట్స్ ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే ఈ పార్క్ లో నుంచి జరగబోతా ఉంది ఇందులో VVDN అయితే గన టెక్నాలజీ సచ్ as 5G ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ML బ్లాక్ చైన్ బిగ్ డేటా అనాలిటిక్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్ గా ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నారు ఇది కాక ఇదే పార్క్ లోనే మరో 18 MSMEలు కూడా ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ కు అంటే ఫౌండేషన్ స్టోన్ కు సిద్ధంగా ఇవాల ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తా ఉన్నాం ఇందులో రాయలసీమ ఎన్విరాన్ కేర్ అని BS లాబొరేటరీస్ అని స్వర్ణముఖి కాంక్రీట్ అని ఇలా రకరకాలుగా 18 MSME సంస్థలు కూడా దాదాపుగా 84 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీగా ఈ రోజు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా రావడము ఇక్కడ మొత్తంగా ఈ పార్క్స్ రెండు డెవలప్ చేసి ఈ రెండు ఈ పార్క్స్ అన్ని కూడా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ పొటెన్షియల్ దాదాపుగా 75,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చే ఫెసిలిటీ అన్నది ఇక్కడ తయారవుతుంది ఇన్ఫాక్ట్ ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఈ స్థాయిలో ఆసక్తి చూపించడం ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేస్తూ PLI స్కీమ్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఈ ప్రాజెక్టులో మెండుగా కూడా ఉన్నాయి ఈ పెట్టుబడులలో అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసికట్టుగా పెట్టుబడులు పెడతా ఉన్నాయి రెండు కలిసికట్టుగా ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం కూడా జరిగిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ రావాలి ఇంకా అభివృద్ధి జరగాలి చదువుకున్న మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు మెరుగ్గా మెండుగా ఇక్కడే మన జిల్లాలోనే వచ్చే అవకాశాలు పరిస్థితులు రావాలి దీనివల్ల మొత్తం రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా మంచి జరుగుతుంది ఒకవైపున కొప్పర్తి మరోవైపున శ్రీ సిటీ నెల్లూరు చిత్తూరు బార్డర్స్లో శ్రీ సిటీ ఇవన్నీ కూడా రాయలసీమ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చేదానికి బాగా ఉపయోగపడతాయి ఇవాళ వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ
దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వీటి వల్ల ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితి కూడా రావాలి అని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇక ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఒక 2 నిమిషాల పాటు ఇంగ్లీష్లో వీళ్ళకు అర్థమయ్యేట్టుగా మాట్లాడాలి. మాట్లాడాల్సి వస్తే మై ఓన్లీ ప్రపోజల్ టు ఆల్ దీస్ ఇండస్ట్రీస్, ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బీ ఇట్ ఇన్ ఎలక్ట్రానిక్, బీ ఇట్ ఇన్ MSME sectors, I'm thankful for all of you to have chosen Kopparthi, chosen Kadapa district for coming over here and making a huge investment into this area, giving employment to thousands of people. My assurance to you is this is my district. This is my assurance to you. The very fact that I'm offering this proposal in my own district sends a very strong word to the entire industry, to the entire industry, to the entire community, that we are here to support each and every one of you. And in fact, Subramanyam has done a great job. Nandakumar also has done a great job, and Jayalakshmi, the principal secretary, she's also done a great job. All of us are here to help you out. In fact, from the CMO, you also have Solomon, who's also been consistently interacting with all of you. All what I would like to say here is, just in case you have any difficulty, we are only a phone call away. We are wanting to and willing to help you in every which way possible. So we are with you in every which way, and of course I need not repeat the kind of the support and industrial incentives that have already been proposed, that have already been discussed, that have already been given. So we are with you in every which way, and we will stand by you, and always keep in mind that we are only a phone call away. I think that itself speaks a lot. Thank you once again for coming over, and my assurance to you once again stands that I am with you. Thank you once again. Thank you sir. Thank you so much for those valuable words. We truly appreciate your vision and also your commitment, not just us but the entire country and especially the state of Andhra Pradesh. Thank you, sir. And now may I please request